రైట్. తెలంగాణ రాష్ట్రంలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు నగారం మోగటంతో అన్ని పార్టీల నాయకులు పెద్ద ఎత్తున ప్రచారానికి సిద్ధమవుతూ ఉన్నారు. ప్రచారానికి పెద్దగా సమయం కూడా లేదని చెప్పాలి. డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ పార్టీ శేర్లింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా అభ్యర్థులను ఖరారు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అభ్యర్థులు కూడా ప్రచార హోరుతో ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం మనం చందానగర్ డివిజన్లో ఉన్నాం. చందానగర్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్గా ఉన్న నవతారెడ్డి సుమారు 150 కోట్ల వరకు అభివృద్ధి పనులు చేయగలిగాము ఈ 5 ఏళ్లలో అని చెప్పి ఆవిడ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే అభివృద్ధి కొట్టొచ్చినట్టు కనిపిస్తుందా అనే అంశాలు మనతో మాట్లాడేందుకు సీనియర్ నాయకులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు బీజేపీ నుంచి. సార్తో మాట్లాడతాం. సార్, ఏదైతే నేను ఇంట్రోలో చెప్పినట్టు స్థానిక కార్పొరేటర్ నవతారెడ్డి గారు సుమారు 145 కోట్ల వరకు మేము ఈ 5 ఏళ్లలో ఖర్చు పెట్టి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ఉన్నాము ఈ డివిజన్లో అంటూ ఉన్నారు. స్థానికులుగా ఏం చెప్తారు, అభివృద్ధి కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉందా? శేర్లింగంపల్లి ప్రాంతంలో అభివృద్ధి పేరు మీద కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పినా కూడా శంకుస్థాపనల వరకే ఇవి పరిమితమైపోయినాయి. గత 6 మాసాల నుంచి జీహెచ్ఎంసీ ఎన్నికల పేరు మీద ఈ అభివృద్ధి అనేది జనాల్లోకి ఆ విధంగా వెళ్ళాలి. 4.5 సంవత్సరాలు ఏమి చేయలేకపోయినా గత 5-6 నెలల నుంచి ఈ వాదన వినిపిస్తూ ఈ ఉపన్యాసాలు చెప్తూ వీళ్ళు అభివృద్ధి పేరు మీద ముందుకెళ్తున్నారు. కానీ ప్రజలు చూశారు వీళ్ళు అభివృద్ధి ఏం చేశారనేది. ఈ మధ్య కాలంలో అనేక కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పినా కూడా ఉదాహరణకు చందానగర్ డివిజన్లో గంగారం పెద్ద చెరువు ఏదైతే ఉన్నదో ఈ గంగారం పెద్ద చెరువు 2 సంవత్సరాల నుంచి అందులో చుక్క నీరు కూడా నిలవకుండా చేసిన వీళ్ళ అభివృద్ధి చూస్తే ఉదాహరణకు అది ఒక్కటి చెప్పుకుంటే సరిపోతుంది. చందానగర్ డివిజన్లో 30 కోట్లు ఖర్చు పెట్టినామని చెప్తున్నారు, కానీ ఒక చుక్క నీళ్లు కూడా ఇంతవరకు ఆ గంగారం పెద్ద చెరువులో లేదు. అదొకటే కాదు, గంగారం పెద్ద చెరువు పరిసర ప్రాంతాలన్నీ ఏదైతే కేసీఆర్ చెప్తున్న నినాదం గొలుసుకట్టు చెరువులు అంటున్నాడు, ఆ గొలుసుకట్టు చెరువులు పూర్తి స్థాయిలో భ్రష్ట పట్టించిన చరిత్ర ఈ టీఆర్ఎస్ పార్టీది, ఈ అధికార పార్టీది. కేవలం చెరువులను కాపాడలేకపోయినా, నాలాలను కాపాడలేకపోయినా ఈ షెర్లింగంపల్లి ఎమ్మెల్యే ఏదైతే అభివృద్ధి పేరు మీద దీప్తి సింగ్ నగర్ను ముంచిండు, అక్రమ నిర్మాణాలను నియంత్రించలేకపోయారు, కబ్దాలను నియంత్రించలేకపోయినారు, ప్రభుత్వ భూముల్లో వాళ్ళ యొక్క అనుచరులు కబ్దాలు చేస్తుంటే వీళ్ళు చూస్తూ పోతున్నారు. వీళ్ళ అభివృద్ధి పేరు మీద అనేక డాంభికమైన ఉపన్యాసాలు ఇస్తున్నారు తప్ప ఏమాత్రం అభివృద్ధి లేదు. దాంతోపాటు ఈ మధ్యకాలంలో వరద రాజకీయం మొదలైంది. వరద డబ్బులను ఏదైతే 10,000 పేరు మీద భారీ అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళకి ఇస్తూ పేదవాళ్ళకి ఇవ్వకుండా ఈరోజు మీ సేవల దగ్గర క్యూ కట్టే పరిస్థితి వాళ్ళని తీసుకొచ్చారంటే వాళ్ళ అభివృద్ధి ఏ విధంగా ఉంది? కేవలం ఓట్ల కోసం వాళ్ళు చేస్తున్న జిమ్మిక్కులు తప్ప వాళ్ళు చేస్తున్న అభివృద్ధి శూన్యం. భాస్కర్ రెడ్డి గారు, ఏదైతే శేర్లింగంపల్లి నియోజకవర్గంలో సీనియర్ నాయకులుగా మీరున్నారు, చందానగర్ డివిజన్కి సంబంధించి మీ కోడలికి టికెట్ ఆశిస్తూ ఉన్నారు బీజేపీ పార్టీ నుంచి సింధు గారికి, ఏంటి టికెట్కి సంబంధించి మీ పార్టీ పెద్దల దగ్గర నుంచి ఏమన్నా ఓకే అన్న సంకేతాలు వచ్చినాయా, ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీలో ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా గత 40 సంవత్సరాల నుంచి నేను ఈ పార్టీలో పనిచేస్తున్న సందర్భంలో చందానగర్ డివిజన్ ప్రాంతంలో అత్యంత సుపరిచితమైన అనేక ఉద్యమాలు, క్వారీ బ్లాస్టింగ్ ఉద్యమం కానీ, తారానగర్ మార్కెట్ విషయంలో కానీ, చెరువులను కాపాడడంలో కానీ, దాంతోపాటుగా ప్రభుత్వ భూములను కాపాడడంలో కానీ ప్రజా సమస్యల మీద అనేక పోరాటాలు చేసిన చరిత్ర మాకుంది. దాంతోపాటుగా ఈరోజు జనరల్ మహిళ కావడం చందానగర్ డివిజన్ దాంట్లో ఒక కార్యకర్తగా ఆశించడం, మహిళగా ఇవ్వమని అడగడంలో మేము ముందున్నాం. పార్టీ కూడా దాని విషయంలో ఆలోచన చేస్తుంది. ఒకవేళ పార్టీ నిర్ణయం సముచితంగా ఉంటే ఖచ్చితంగా చందానగర్ డివిజన్ని మేము కవర్సిట్ చేసుకోవడం జరుగుతుంది. సార్, భాస్కర్ రెడ్డి గారు, మీరు మొదటి నుంచి చెప్తూ ఉన్నారు బీజేపీ ఒక క్రమశిక్షణ గల పార్టీ అని, కానీ ఈ డివిజన్తో పాటు శేర్లింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీలో అంతర్గత కలహాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఒకళ్ళకి టికెట్ వస్తే ఇంకొకళ్ళు వచ్చి ప్రచారం చేసి బాసటగా నిలిచే పరిస్థితి లేదు అని చెప్పి ఇంకో మాట వినిపిస్తుంది. ఒకవేళ మీరన్నట్టే చందానగర్ డివిజన్కి సంబంధించి మీ కోడలికి టికెట్ కన్ఫర్మ్ అయితే ఇతర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆశిస్తున్న వాళ్ళు మీ పార్టీ నుంచి వాళ్ళు సపోర్ట్ చేసే పరిస్థితి ఉందా అనేది నా ప్రశ్న. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమందరం 40 ఏళ్ళ నుంచి ఇదే పార్టీలో పనిచేస్తున్నాం. పార్టీ ఎవరైతే అభ్యర్థిని వాళ్ళు నియమిస్తారో, ఎవరైతే అభ్యర్థిని వాళ్ళు ప్రకటిస్తే ఆ అభ్యర్థికి చేయడం అనేది అనాదిగా వస్తున్నది. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఒక
ఒక నియంత పాలనను ఎదుర్కోవడం కోసం మన దుబ్బాకలో ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారో మీకు తెలుసు. దానికి ఇప్పుడు జిహెచ్ఎంసీలో కూడా అదే విధమైన తీర్పు ఇవ్వబోతున్నారు. మా మేము ఒకటిగా ఉండి పోరాటం చేసినాం, ఒకటిగా ఉండి ఓట్లు అడుగుతున్నాం. మేము ప్రజల తరఫున ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు ఈ ప్రజలు ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉంది. ఏదైతే భాస్కర్ రెడ్డి గారు మొదటి నుంచి మీరు పోరాటాల్లో ఉన్నారు, జైలుకు వెళ్ళారు, కేసులు, అధికారులతో కొట్లాటలు, ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ఈ నియోజకవర్గంలో కానివ్వండి చందానగర్లో మారుతూ ఉన్నారు. గతంలో కూడా మేము చాలా కార్యక్రమాల్లో మిమ్మల్ని చూసాం. ఏవైతే ఈ పార్కులు పెద్ద ఎత్తున కబ్జాలు అవుతూ ఉన్నాయని చెప్పి మీరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఈ పోరాటాలు రాబోయే రోజుల్లో మరింత ఉధృతం చేయబోతూ ఉన్నారా అనేది నా ప్రశ్న. పోరాటం అనేది మాకు దినచర్య. భారతీయ జనతా పార్టీ ప్రజల్లో ఉండి పనిచేయడం అనే నినాదంతో ముందుకెళ్తుందనే విషయం మీకు తెలుసు. ఏదైతే ఇప్పుడు మీరన్న ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో మేము కేసు ఫైల్ చేయడం నిజం. రాష్ట్ర మంత్రి ఏదైతే రాజేందర్ రెడ్డి నగర్ పార్కులకు సంబంధించి దాంట్లో మెమరబుల్ ఆర్డర్ తీసుకొచ్చడం ఈరోజు ఆ పార్కులు కాపాడబడ్డాయి. అదేవిధంగా హైకోర్టు ద్వారా ఈ గౌతమి నగర్ పార్కును కూడా మేము కాపాడినాం. 20 ఏళ్ల పోరాటంలో మేము పార్కులను కాపాడినాం. చెరువులను కాపాడే విషయంలో ఈరోజు హైకోర్టులో అనేక పిల్లలను కూడా మేము వేయడం జరిగింది. ఈ పోరాటం అనేది కొనసాగుతూ ఉంది. నిజంగా ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ రాజకీయాలను కమర్షియల్ చేయడం లేదు, వ్యాపారం చేయడం లేదు, సేవ కోసం వాడుతుందనేది మీరు గ్రహించాలని కోరుతున్నా. సార్, మీరు బయటికి సేవ అని చెప్తున్నప్పటికీ శ్రీలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో రేపు కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకునే వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత వసూళ్లు చేస్తూ ఉన్నారు అధిష్టానం పెద్దలు అని చెప్పి ఇంకొక మాట వినిపిస్తుంది. ఇది ప్రతి పార్టీలో ఉన్నట్టే బీజేపీలో కూడా నడుస్తుంది అని చెప్పి మాట వినిపిస్తూ ఉన్న నేపథ్యంలో మరి కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈ డివిజన్ నుంచి మీ కోడల్ని పోటీ పెట్టేందుకు ఎంత సిద్ధం చేశారు అంటే ఏం చెప్తారు? ఈనాటి రాజకీయాలు డబ్బుతో ముడిపడి ఉన్నాయనేది కాదనలేని సత్యం. కానీ నేను చేసిన సేవలు, నేను చేసిన ఉద్యమాలు, నేను చేసిన పోరాటాలు, ప్రజల తరఫున నేను ఏ విధంగానైతే ఒక గొంతుకనై ఏ విధంగానైతే ప్రశ్నిస్తున్నానో, నేను డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. డోర్ టు డోర్ ఇంటింటికి నేను అందరినీ కలిసి ఓటు అడిగితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలిచే అవకాశం ఉంటుంది. ఈరోజు మారుతున్న రాజకీయాల దృష్ట్యా డబ్బు ప్రధానమైందనేది నిర్వాదమైన విషయం. ఏదైతే ఎన్నికల సంస్కరణలు వచ్చేంత వరకు ఈ సమస్య ఇదే విధంగా ఉంటుంది. అందుకని ఎన్నికలు మామూలు కార్యకర్త కూడా పోటీ చేసి ప్రజాప్రతినిధి అయ్యే పరిస్థితి ఈరోజు ఎన్నికల సంస్కరణలు ప్రధాని మోడీ గారు చేపట్టడం అనేది జరుగుతున్నది. అది వచ్చినాడు ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. సార్, మీలాంటి వాళ్ళు ఈ నియోజకవర్గంలో ఏళ్ల తరబడి ఒక ప్రజా గొంతుగా మారి ఎన్నో పోరాటాలు చేస్తూ ఉన్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు ఇతర పార్టీల నాయకులు ఒకటే చెప్తూ ఉన్నారు, శ్రీలింగంపల్లి నియోజకవర్గంలో బీజేపీకి లీడర్లే తప్ప క్యాడర్ లేదు పెద్దగా అనేది వాళ్ళ వాదనగా వినిపిస్తుంది. ఏంటి, కేవలం లీడర్లే హడావిడి చేస్తున్నారా, మీకు క్యాడర్ లేకపోతే రేపు ఎలా గెలవబోతున్నారు అనేది నా ప్రశ్న. నేను వరంగల్ ఉప ఎన్నికల్లో పనిచేశా, పాలమూరు ఉప ఎన్నికల్లో పనిచేశా. అక్కడ ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు గెలిచారు. 1200 ఓట్లు వచ్చిన దగ్గర మెజారిటీతోటి తర్వాత ఉప ఎన్నికలో గెలిచారు. దుబ్బాకలో ఏమీ లేదనుకున్నాం, ఆడ గెలిచినాం. 2 సీట్లున్న భారతీయ జనతా పార్టీ ఈరోజు 300+ సీట్లతోటి కేంద్రంలో అధికారంలో ఉన్నది. రాజకీయంలో ప్రజల తీర్పే అంతిమం. ఇది అందరూ గమనించాల. భారతీయ జనతా పార్టీ పట్ల ఒక సానుకూలమైన దృక్పథం ఈరోజు ప్రజల్లో వచ్చింది. భారతీయ జనతా పార్టీ పట్ల ఈ యొక్క అధికార పార్టీ చేస్తున్న దురాఘాతాలను ఎదుర్కొనేది కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదు, ఈరోజు భారతీయ జనతా పార్టీ మాత్రమే టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం అనేది ఒకటి ఈరోజు ప్రజల్లో వచ్చింది. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, రేపు గ్రేటర్ హైదరాబాద్లో కూడా మాకు సానుకూలమైన తీర్పు ఇస్తారనే నమ్మకం మాకుంది. సార్, చివరిగా చెప్పండి, ఇక్కడ స్థానిక కార్పొరేటర్గా ఉన్న అధికార పార్టీ నుంచి నవతారెడ్డి గారు స్పష్టంగా చాలా ధీమాగా చెప్తూ ఉన్నారు, ఈ డివిజన్లో సుమారు 2 రిజర్వాయర్లను నిర్మించాము, గతంతో పోల్చుకుంటే అభివృద్ధి కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది, మళ్ళీ మాకు ఒక్కసారి అవకాశం ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి, ఏవైతే మిగిలిపోయిన పనులు ఉన్నాయో అవి చేయాలంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి ప్రజలు ఒకవేళ ఇచ్చే అవకాశం ఉందా టీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఈ డివిజన్లో అంటే ఏం చెప్తారు? వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో ఏవీ నెరవేర్చలేకపోయారు. ఎక్కడి డ్రైనేజీ వ్యవస్థ అక్కడనే అట్లే ఉన్నది, ఎక్కడి రోడ్లు అక్కడనే ఉన్నాయి. గత 6 నెలల నుంచి రోడ్లను జర మేకప్ చేస్తూ ఉన్నారు. ఎక్కడి చూడండి,
గంగారం పెద్ద ఉదాహరణకు నేను ఎందుకు తీసుకుంటున్న గంగారం పెద్ద చెరువు అంటే రెండేళ్ల నుంచి చేస్తున్నారు అభివృద్ధి రెండేళ్ల నుంచి చుక్క నీరు అండలేదు కానీ పక్కకున్న అపార్ట్మెంట్లకు సంబంధించిన ఆపరణం అనే డ్రైనేజ్ మొత్తం గంగారం చెరువులోనే ఉంటుంది ఇంకో విషయం ఇక్కడ అభివృద్ధి అంటున్నారు ఈ పార్కులను కద్దాలు చేస్తుంటే ఏం చేశారు అధికార పార్టీ వాళ్ళు మేమే కోట్లకెళ్ళి వాటిని కాపాడాల్సి వచ్చింది మేము చేస్తేనే కదా ఈరోజు పార్కులైనా కానీ ప్రభుత్వ భూములైనా కానీ కాపాడబడుతున్నాయనేది సందర్భంగా తెలియజేస్తూ చందానగర్ డివిజన్కు సంబంధించి గత పార్లమెంటరీ ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్ శాతాన్ని చూసుకున్నా కూడా భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలు లేరు అనేది కాదు ప్రజల్లో ఉంది ఈరోజు భారతీయ జనతా పార్టీ వందల మంది ఈరోజు జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా షేర్లింగం పల్లిలో బీజేపీలో విలీనమవుతుంది అనే ఒక ఉదాహరణ చాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఈరోజు మెజార్టీ సీట్లు గెలిచే అవకాశం ఉంది ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించడం వల్ల అభివృద్ధి సాధ్యమవుతుందని ఆలోచన చేస్తున్నారు ఒక సానుకూల దృక్పథం ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో ఉందని మేము పూర్తి స్థాయిలో విశ్వసిస్తున్నాం సార్ మన ఇంటర్వ్యూ ముగించే ముందు ఒక సూటి ప్రశ్న దీనికి మీ నుంచి ఇంతే సూటిగా సమాధానం కావాలి ఏదైతే శేలింగంపల్లి నియోజకవర్గంలోని ఏ డివిజన్ నుంచి అయినా ఒక్కసారి కార్పొరేటర్గా గెలిస్తే 200-300 కోట్లు వెనకేసుకోవచ్చు అని చెప్పి చాలామంది మాటగా తెలుస్తూ ఉంది మీరు బరిలో ఉన్నారు ఖచ్చితంగా అవకాశం వస్తే గెలుపు ఖాయమంటూ ఉన్నారు సరే ఇప్పటి వరకు కబ్జాల మీద పోరాటాలు చేశారు ఒకవేళ మీకు అవకాశం వచ్చి కార్పొరేటర్గా మీ కుటుంబం నుంచి అభ్యర్థి గెలిస్తే రాబోయే రోజుల్లో కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా వెనకేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారా ఏం చెప్తారు నా రాజకీయ జీవితం వైట్ పేపర్ నేను ఏ ఎంక్వైరీకైనా సిద్ధం నేను 40 ఏళ్ల నుంచి రాజకీయంలో ఉన్నా నాకు సంబంధించిన ఆస్తులు పాస్తులు నాకున్న వాటి మీద ఏ ఎంక్వైరీకైనా ఈవెన్ సిబిఐ ఎంక్వైరీకైనా నేను సిద్ధం ఇప్పుడు ఏదైనా ఏ విధంగా ఉన్నానో భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉంటా 40 ఏళ్ల నుంచి ఉన్నవాడిని ఇప్పుడు ఎందుకు ఉండలేను నేను 40 ఏళ్ల నుంచి నేను నిజాయితీగా ఉన్నప్పుడు ఇక ముందు కూడా అదేవైనా నిజాయితీగా ఉంటా ప్రజల గొంతుకనై నేను ప్రజల సమస్యల మీద అన్ని స్థాయిల్లో ముందుకు తీసుకెళ్తా ఇది ఓవరాల్గా చందానగర్ డివిజన్కి సంబంధించి కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒకటే స్పష్టంగా చెప్తూ ఉన్నారు కేవలం చందానగర్ డివిజనే కాదు శేలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ జెండాను ఎగరవేయబోతూ ఉన్నాం రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్తూ ఉన్నారు అయితే స్థానిక కార్పొరేటర్ ఏదైతే చెప్తూ ఉన్నారో సుమారు 140 కోట్లతో అభివృద్ధి చేశామని అభివృద్ధి అంతా కేవలం మాటలకే పరిమితం కమిషన్ల రూపంలో అధికార పార్టీ నాయకులు తీసుకున్నదే ఎక్కువ అని చెప్పి బీజేపీ నుంచి కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆరోపిస్తూ ఉన్నారు చూడాలి మరి రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో స్థానిక ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది ఖచ్చితంగా భవిష్యత్తు నిర్ణయిస్తుంది వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో గోపికృష్ణ న్యూస్ 16 శేలింగంపల్లి నియోజకవర్గం నుంచి